రంజిత్. వసంతోత్సవాలకు అలకాపురికి సకల రాజులు కుటుంబాలతో వస్తారు. నీకు నచ్చిన రాకుమార్తెని ఎన్నుకో, నీ వివాహం మేం చేయిస్తాం. సరే, వస్తాను మామయ్య. ఈరోజు అమ్మాయి గారు ఆనందంలో పరవశించిపోతున్నట్టుంది. ఎందుకో చెప్పు చూద్దాం. ఏముంది, అలకాపురి చేరబోతున్నావు, నీ మనసు దోచిన ఆ నవమన్మథ కుమారుడు ఎదురవుతాడని కదూ. ఛీ, పోవే. నేను పోతే మీరు ఒంటరిగా ఉండగలరా అని. నువ్వు పోతే నాకేమన్నా భయమా? పోతే పో. అయితే సరే. మళ్ళీ తిరిగి వచ్చావు. ఆడపిల్ల ఆత్మనాథ అపద్బంధవ శ్రీకంఠం పెళ్లి వెళ్ళు. విడిచిపెట్టు, విడిచిపెట్టు, విడిచిపెట్టు. ఆడపిల్ల మీద అత్యాచారం చేసే నీచుడా! ఏమిటయ్యా మీ మిత్రుడు తినేసినట్టు ఆ చూపు? ఆపు, మా మిత్రుడు తినేసేటట్టు చూస్తే మీ అమ్మాయి ఏకంగా మింగేసేటట్టు చూస్తుంది. నార్మై నారు కాదు, నీనారు. అయినా పెళ్లి కాని పిల్లల చూడడం మర్యాద కాదు. అయితే పెళ్లి అయిన పిల్లలు చూడటం మర్యాద అనుకుంటానా? మాట నేర్చావు గాని అలా చూడద్దని చెప్పు. నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. వైకుంఠా ఊరుకుంటా. ఆడవాళ్ళు ఇలా ఒంటరిగా రావటం తగదు. మేమే ఒంటరిగా రాలేదు, తగిన బందోబస్తుతోనే వచ్చాం. అయినా మీరు అటు ప్రక్కన గుడారాలు చూడలేదనుకుంటాను. సమయానికి వచ్చి రక్షించాను, మీ మేలు మర్చిపోలేదు. అలా అనకండి. ఈ విధంగానైనా మీ పరిచయ భాగ్యం కలిగినందుకు ఎంతో ఆనందిస్తున్నా. ఎవరు మీరు, ఏ దేశం మీ? చెప్పినా పోల్చుకోలేరు. చెప్పండి చూద్దాం. అటు కుంకుమ పువ్వుల నేల, ఇటు బెబ్బుల వరల భూమి, నడుమనున్న నల్లని శివు, చల్లనైన సీమ మాది. అంటే కొంకణ దేశమా? కాదు, అటు కాశ్మీరము, ఇటు వంగ, నడుమనున్నది కళింగ. మీది కళింగ దేశమా? పోల్చుకున్నారే, ఆ దేశపు రాజుగారు ఏకైక పుత్రిక శశిరేఖ.
అయితే మీ ప్రయాణం ఎంతవరకు? అలకాపురికి వెళుతున్నాం. వసంతోత్సవాలు నెపంతో వారి బావగారైన మనోహర్ని చూడాలని తహతహలాడిపోతున్నారు అమ్మాయి గారు. సంపంగి, అదృష్టవంతుడే అలకాపురి యువరాజు. అతను అంతందగాడా? ఆ అందం వర్ణించడానికి ఆ ఆదిశేషుడే దిగిరావాలట. రూపంలో నవమన్మథులు, ధైర్య సాహసాల్లో అద్వితీయులు, లలిత కళ్ళకు చక్రవర్తులు. మా మిత్రుడు ముందు అలాంటి పొగడతలు పనికిరావు. రాకుమారి, మా మిత్రుడు ఉన్నాడే, మా మిత్రుడు వైకుంఠ ఊరుకుంట. వీటిని సురక్షితంగా గుడారానికి చేర్చు. అదేమిటి, మా ఆతిథ్యం తీసుకోకుండా మీరెవరో ఏమిటో చెప్పకుండా వెళ్ళిపోతారా? నేనెక్కడికి వెళతాను శిష్యు? నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఎవరు ఎవరు మీరు? గుర్తించలేదా? మనది ఎన్నో జన్మల అనుబంధం, మర్చిపోయావా శిష్యు? నీ చిత్త చోరుడను, నీ బావ మనోహరుడను నేనే. లే నాయన. చిరంజీవి, గురుదేవులు క్షేమమేనా? క్షేమమే నాన్నగారు, వారి ఆశీస్సులు పొందే వచ్చి. మంచిది, ముహూర్త నిర్ణయం జరిగింది. వ్యవధి లేక అకస్మాత్తుగా నిన్ను పిలిపించవలసి వచ్చింది. నువ్వు ఇంకా రాలేదని మీ అమ్మాయి ఎంత ఆందోళన పడుతుందో తెలుసా? అది ఆందోళన కాదు నాన్నగారు, అమ్మకు నా మీద ఉన్న ఎనలేని అభిమానం. బాబు, మన బంధువర్గం అంతా వచ్చింది. కానీ మీ మేనమామ కళింగ భూపతి మాత్రం పొలిమేరలో విడిది చేసినట్టు వార్త వచ్చింది. బాబు, ఈ వసంతోత్సవ సందర్భంలో రాజ్యాభిషేకంతో పాటు నీకు. అమ్మమ్మా, ఆ సంగతులు అండి నేను ఎప్పుడో చెప్పేశానమ్మా. పైగా నగర సరిహద్దుల్లో వైకుంఠా ఊరుకుంటా. యువరాజా, యువరాజా! అమాత్యుల సద్వందన. వచ్చావా నాయన? మహారాజా, రేపటి సమావేశానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయించు. ఏమిటది నాన్నగారు? ఏం లేదు నాయన, రేపు సకల రాజ్య సమావేశం జరగబోతోంది. సకల రాజ్య సమావేశమా? సోదర భూపతులందరికీ మా వందనాలు. మనమందరం ఈనాడు ఇక్కడ సమావేశం అవడం ఒక అదృష్టం. మీ అందరికీ మేం చేయి విన్నపం ఒక్కటే, పరస్పర విభేదాలు మరచి ఆత్మీయులమై అందరి ఆనంద సౌభాగ్యాలే మన మహాభాగ్యాలుగా భావించే రోజు రావాలి. దేశంలో శాంతి జ్యోతి దేదీప్యమానంగా వెలగాలి. సర్వ మానవలోకానికి మన దేశం మగుటాయమానంగా నిలవాలి. మా కలలు ఫలించాలి. మనం అందరం ఒకే మాట మీద, ఒకే తాటి మీద నడిస్తే అది సులభ సాధ్యం. ఏమంటారు బావగారు? ఆలోచన దివ్యంగా ఉంది, మేము సంపూర్ణంగా సమ్మతిస్తున్నాం. రాజ్యాభిషేకానికి ముందు ప్రతిదినం జరిగే వినోద కార్యక్రమాలలో పాల్గొని అందరూ ఆనందించవలసిందిగా ప్రభువులు కోరుతున్నారు. ఈనాడు మా ఆస్థాన నర్తకి, నాట్యమయూరి మంజరి నృత్యం